ఈబీసీ నేస్తం పథకంపై అవగాహన సదస్సు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసిలేరు సర్పంచ్ కొల్లటి శ్యామలావతి ఇజ్రాయెల్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సభ్యులు పేపకాయల రాంబాబు, జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు లంకా చంద్రన్న, ఎంపీపీ రిమ్మలపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే ఈబీసీ నేస్తం మన వడిసిలేరు గ్రామానికి 157 మందికి పడిందమ్మా. ఎలిజిబుల్ అయ్యారు. మొత్తం అమౌంట్ ఎంత అంటే 23,55,000. ఇది రేపు ఉదయం మీ అకౌంట్ లో పడుతుంది. చాలా సుదినం ఈ రోజు. మరి మన శాసన సభ్యుల వారి ఆదేశాల మేరకు మరి మీ గ్రామాలకు వచ్చి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మీ అందరికి తెలియజేయమని చెప్పిన దాని మీద ఈ రోజు ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నలుమూలల 3,658 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుని ప్రజలకు ఏ మేలు చేస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయి, కుటుంబాల అభివృద్ధి చెందుతాయి, రాష్ట్ర అభివృద్ధి చెందని ఆలోచన చేసి నవరత్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈబీసీ నేస్తం అవనివ్వండి, కాపు నేస్తం అవనివ్వండి, జగనన్న చేయూత అవనివ్వండి, వైఎస్ఆర్ ఆసరా అవనివ్వండి, రైత భరోసా అవనివ్వండి, వాహనమిత్ర అవనివ్వండి, ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి ఒకటొకటిగా అమలు చేయడం జరిగింది. ఇలాగ ఆర్థికంగా వెనుకబడిన 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు స్వాతంత్ర్యం అందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈబీసీ నేస్తం అని ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ రోజే ఈ కార్యక్రమం మొదలయ్యి రేపు ఎల్లుండిలో మన స్వాతంత్ర్యమండల అకౌంట్లో 15,000 రూపాయలు సంవత్సరానికి జమ అవుతుంటుంది. మరి జగనన్న కొంతమందికి న్యాయం చేస్తున్నాం అని ఆగ్రహం చేశారు. చేసిన తర్వాత మళ్ళీ చాలామంది అడగటం జరిగింది. ఈ కమ్మకూలంలో కూడా మరి అందరూ పెద్దవాళ్ళు ఉండరు, కొందరు ఉన్నారు అని అలా చూడాలి కానీ అలాగే రాజులు కానీ మన రెడ్లు కానీ అలా మన సావుకర్లు కానీ అందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు. మరి ఉన్న వాళ్ళకే కాకుండా మరి ఈ కులాలు ఏం తప్పు చేసి కదగని మరి ప్రతి ఒక్కరూ మరి జగనన్న అడగటం జరిగింది. ఆయన మళ్ళీ ఆలోచించి మరి ఎంత అష్ట కష్టాల్లో ఉన్నా మన కరోనా దెబ్బకే అలా రాష్ట్రంలో ఎంత నలిగిపోతున్నా కూడా మళ్ళీ ఆలోచించి అందరికీ వేస్తాను ఏళ్ళు కూడా వేయాలని చెప్పి మరి ఆయన చాలా పెద్ద మనసుతో చిన్న వయసు అయినా కొన్ని కొన్ని సంస్థలు సర్వే చేస్తుంటే వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఈ 2 సంవత్సరాల నుంచి ఈ భయంకరమైన పరిస్థితి ఏదైతే ఉంది, కరోనా మహమ్మారితో బాధలు పడుతూ సంపాదన లేక ఆర్థికంగా కుటుంబాలు చిరిగిపోతున్న దశలో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రతి ఇంటికి ఎంతో కొంత నగదు రూపేణా మీ అకౌంట్లోకి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మొత్తం భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన జగన్ గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది. అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పేదరికాల నుంచి కొంచెం బయటపడ్డ రాష్ట్రాల్లో మన రాష్ట్రం మొట్టమొదటి ఉంది. లాంచింగ్ సందర్భంగా మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ కులాల సోదరి మూలందరికీ కూడా సంవత్సరానికి 15,000 వారి ఖాతాల్లో వేసే కార్యక్రమంలో భాగంగా ఈ వడిసిలేరు గ్రామంలో మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి వారికి ఈ విషయం చెప్పడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పలువురు నమస్కారాలు. వడిసిలేరు గ్రామానికి సంబంధించి అయితే మరి 157 మంది లబ్ధిదారులు ఈ ఈబీసీ నేస్తం ప్రోగ్రాంలో లబ్ధి పొందుతున్నారు. దాంట్లో ముఖ్యంగా అమ్మ సోదరిమణులు 122 అయితే వైశ్య సోదరిమణులు 20 మంది, అలాగే బ్రాహ్మణ సోదరిమణులు 15 మంది. మొత్తం వడిసిలేరు గ్రామానికే ఈ సంవత్సరం 23,55,000 రూపాయల అక్షరాల లబ్ధి చేకూరుతుంది. ఈ సందర్భంగా వడిసిలేరు గ్రామం తరఫున, గ్రామ సర్పంచ్ గారి తరఫున, పెద్దలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే లబ్ధిదారులు కూడా
సొమ్ముతో చక్కగా ఇంకా ఏమైనా చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఇంకా చేయమని అలాగే ఈ కార్యక్రమాన్ని జరపమని మమ్మల్ని ఆదేశించి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేయవలసింది. కానీ ఈ డబ్బులతో మరి ఏం చేయాలో అని ఒక విషయం చెప్పని అధికారులు మమ్మల్ని ఆదేశించిన మన ప్రీతమ శాసనసభ్యులు మరి సత్యసూర్యనారాయణ రెడ్డి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మండలం మొత్తం మీద సుమారు 1 కోటి రూపాయలు అలాగే రాష్ట్రం మొత్తం మీద 590 కోట్లు సుమారు ఈ మహిళా సోదరి మన ఈడీసీ నేస్తం పథకం కింద లభ్యం చేకూరుతుంది. కాబట్టి వీళ్ళందరితో మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.